హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో వచ్చేసాను. అదే వచ్చేసి ఐస్ క్రీమ్ అన్నమాట. చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, టేస్టీగా యమ్మీగా బయట షాప్లో దొరికేలాగా అనేది ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. ఓకే, ఇప్పుడు ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి మొదటగా నేను ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను. సో తీసుకొని ఇప్పుడు బనానా ఉంటుంది కదా, అట్టిపండుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని సో ఇలా మిక్సీ జార్లో వేసేస్తున్నాను అన్నమాట. చూడండి, సో ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. సో నేను ఇప్పుడు వచ్చేసి టూ బనానా యాడ్ చేశాను చూడండి. సో టూ బనానా అండ్ కొద్దిగా మిల్క్, ఇవి కాచి చల్లార్చినవి. సో మరగబెట్టిన పాలన్నమాట అండ్ చాక్లెట్ పౌడర్, కోకో పౌడర్, చాక్లెట్ పౌడర్ అంటాం కదా. సో నేను క్యాడ్బెరీ చాక్లెట్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో చాక్లెట్ పౌడర్ యాడ్ చేసేసి మనం దీన్ని మిక్సీ పెట్టాలన్నమాట. చూడండి, మిక్సీ ఫైన్గా మిక్సీ పడితే మనకి ఇలా ఒక థిక్ పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని మనం ఇలాంటి ఒక ప్లాస్టిక్ బౌల్స్లో తీసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర క్యాష్యూ కానీ బాదం కానీ ఉంటే ఇలా వేసేసుకోవాలి డెకరేషన్ లాగా. సో డెకరేట్ చేసుకోవడానికి చిన్నపిల్లలు చాలా ఇష్టపడి తింటారు. సో కొన్నేమో డైరెక్ట్ కాజు వేశాను, కొన్నేమో ఫ్లేక్స్ లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. సో ఇప్పుడు ఇవి రెండు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో మనము పెట్టేసుకోవాలన్నమాట. సో ఇవి రెండు టైట్గా పెట్టేస్తున్నాను. సో మనం 6 to 7 hours డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సో ఐస్ క్రీమ్ రాగా కావటానికి. సో ఇప్పుడు పెట్టేస్తున్నాను. సో 6 to 7 hours వెయిట్ చేద్దాం. సో టెంపరేచర్ కూడా ఫుల్ పెట్టేశాను. 6 hours తర్వాత మనకి ఈ ఐస్ క్రీమ్ అనేది ఎలా అయింది ఏంటి అనేది చూసేద్దాం. సో ఆల్మోస్ట్ 7 hours అయిపోయింది. బనానా ఫ్లేవర్ మస్తు ఉంది, రొమ్మ సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి, అద్భుతంగా ఉంది, బాగుంది.